हेलो फ्रेंड्स ना पेर हर्ष मेरे चूस्तुन्नारु केकेटेक् इन तेलुगु यूट्यूब चैनल फ्रेंड्स मनमु ई वीडियोलो एमआई बॉक्स ने अनबॉक्सिंग चेयबोतुन्नामु सो इदे एमआई बॉक्स सो फर्स्ट ऑफ ऑल वच्चेसी नेनु एमआई बॉक्स की ओक रिमोट ने अयिते चेप्तानु अन्नमाट ओके रिमोट वच्चेसी मनकी चाला सूपर मटेरियल तो उंदी पवर बटन अलागे गूगल असिस्टेंट्स एरो कीस तो सो अलागे ओके की उंदी इंदुलो सो మనము ఇక్కడ చూసుకున్నట్లయితే క్విక్ యాప్స్ కి అలాగే బ్యాక్ కి హోమ్ కి Netflix Prime Video అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ ఇక్కడ ఒక లోగో అలాగే బ్యాక్ సైడ్ కూడా లోగో ఇచ్చి సో ఇందులో అయితే బ్యాటరీస్ అయితే ఇవ్వలేదు మనమే బ్యాటరీస్ అయితే పెట్టాం అన్నమాట ఓకే అన్బాక్సింగ్ అని చెప్పి ఏంటబ్బా ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నారు అంటే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను అన్బాక్సింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మంది వీడియోస్ చేశారు మనం ఎందుకు చేయడం అని అనుకున్నాను కానీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఇందులో అయితే చెప్తాను మీకు ఓకే సో మనకి ఇక్కడ ఇది చిన్నదే కానీ చాలా విషయం ఉన్నది ఇది ఆడియో పోర్ట్తో వస్తుంది మనకి హెచ్డిఎంఐ పోర్ట్తో వస్తుంది మెయిన్ ఇది ఇంపార్టెంట్ ఓకే అలాగే మనకి ఒక యూఎస్బి డ్రైవ్ అలాగే పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఇచ్చారు సో అలాగే మనకి ఇక్కడ లాస్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవర్ సోర్స్ ఇందులో మనము అడాప్టర్ తోటి ఇచ్చారన్నమాట సో అది మీకు కాంపోనెంట్స్ అయితే చూపిస్తాను సో బేసిక్గా వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంఐ బాక్స్ ఎంఐ లోగోతో ఎంఐ బాక్స్ అనేది పేరైతే ఇచ్చారు ఓకే సో చాలా సింపుల్గా ఉంది కదా కానీ ఈ సింపుల్ బాక్సే ఒక మ్యాజిక్ బాక్స్ లాగా మన టీవీని స్మార్ట్ టీవీని ఆండ్రాయిడ్ టీవీగా మార్చేస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఒక టూ సైడ్ హెచ్డిఎంఐ కేబుల్ అయితే వచ్చింది ఓకే హెచ్డిఎంఐ పోర్ట్లోకి ఇన్సర్ట్ చేయడానికి అలాగే టీవీకి ఉన్న హెచ్డిఎంఐ పోర్ట్లోకి ఇన్సర్ట్ చేయడానికి ఈ విధంగా ఇది సెట్ అవుతుంది ఓకే ఈ విధంగా ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఎండ్ వచ్చేసి మనము టీవీ కనెక్ట్ చేయాలి సో ఇక్కడ మనకి అడాప్టర్ కూడా వచ్చింది అడాప్టర్ వచ్చేసి దీనికి పవర్ సోర్స్ అన్నమాట దీనికి అటాచ్ చేసి మనం ఇది సూపర్ పవర్లో అంటే ఫ్లెష్ బాక్స్లో అయితే పెట్టాలి ఓకే ఈ విధంగా ఇక్కడ లాస్ట్ పోర్ట్ ఉంది కదా సో లెఫ్ట్ సైడ్ మీకు సో నేనైతే రైట్ సైడ్ సో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అటాచ్ చేసుకొని మీకు కనెక్షన్స్ అయితే చూపిస్తున్నాను నేను టీవీకి పెట్టేటప్పుడు చూపించకపోవచ్చు బహుశా సో ఇప్పుడే చూపించేస్తున్నాను సో ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా అటాచ్ చేసుకొని ఈ ఎండ్ వచ్చేసి మనం టీవీకి కనెక్ట్ చేయాలి హెచ్డిఎంఐ పోర్ట్ ఓకే సింపుల్ ఇది వచ్చేసి మీకు పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి ఓకే ఇప్పుడు మనము ఇది వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ సో మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోయి ఎంఐ బాక్స్ అని అయితే టైప్ చేసుకుంటే మీకైతే ఇది అవైలబుల్గా ఉంటుంది సో నేను ఇక్కడ వీడియో చేసేటప్పుడు మాత్రం ఇది టెంపరీ అనఅవైలబుల్ అని ఉంటుంది సో ఇది నేను రిలీజ్ అయిన ఒక టూ వీక్స్కి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు కూడా తెలీదు కాబట్టి మీరు బుక్ చేసుకునే టైంలో ఇది అవైలబుల్గా ఉండొచ్చు లేకపోతే మీ ఏరియాలో ఇది అవైలబుల్గా ఉండొచ్చు ఓకే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా ఉంది ఓకే ఇందులో ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే దీని ప్రైస్ భయ్యా సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా పెట్టారు 3499కి ఇది మనకి అవైలబుల్గా ఉంది నేను కొన్నప్పుడు కూడా అంతే ఉంది సో ఇదే చాలా తక్కువ రేటు అన్నిట్లో కంటే అమెజాన్ ఫైర్ స్టిక్తో కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా తక్కువ 500 తక్కువ ఓకే మనకి ఇక్కడ మెయిన్ ఫీచర్స్ వచ్చేసి క్వాడ్ కోర్ ప్రాసెసర్తో అవుతుంది అలాగే 2GB ర్యామ్ తోటి అయితే వస్తుంది డాల్బీ ఆడియో 2.0 డిజిటల్ అవుట్పుట్ ఆండ్రాయిడ్ టీవీకి సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ 9.0 ఆండ్రాయిడ్ పై అయితే వస్తుంది సో మెయిన్ ఫ్యూచర్ వచ్చేసి క్రోమ్ క్యాస్ట్ బిల్టిన్ అన్నమాట మన ఫోన్లో ఉండే వీడియోస్ ఫొటోస్ బిగ్ స్క్రీన్ మీద క్యాస్ట్ చేసి అంటే లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు టీవీలో సో అదేవిధంగా మనము చాలా ఫ్యూచర్స్ అయితే ఇందులో ఉన్నాయి సో మనము ఫోన్లో యాక్సెస్ చేసే అన్ని యాప్స్ కాదు కానీ కొన్ని యాప్స్ కూడా ఇందులో అయితే యూజ్ చేయొచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు దీనికి పోటీగా వచ్చే అమెజాన్లో అమెజాన్ ఫైర్ స్టిక్ సో ఇది అమెజాన్లో ఎందుకు అవైలబుల్గా ఉండదు ఫ్లిప్కార్ట్లో మాత్రమే ఎందుకు అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే చెప్తాను సో ఇందులో వచ్చేసి మనకి పోటీగా ఉంది ఎంఐ బాక్స్కి ఏది అంటే అది అమెజాన్ ఫైర్ స్టిక్ మాత్రమే ఓకే ఇందులో వచ్చేసి మనకి ఒక ఫ్యూచర్ అయితే మనకి ఉండదు ఏదంటే క్రోమ్కాస్ట్ బిల్టిన్ ఎందుకంటే ఎంఐ వాళ్ళ ఓన్ ఓఎస్ తోటి చేసిన ఒక కంపాటిబుల్ డివైస్ అన్నమాట అది చాలా సింపుల్గా డిజైన్ చేశారు సూపర్ ఉంది సో 4K కూడా సపోర్ట్ చేస్తుంది చూసారా మీరు ఇక్కడ 4K ఉన్నది సో ఇప్పుడు నేను మీకు టీవీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను కనెక్ట్ చేశాను సో ఈ విధంగా కనెక్ట్ అయితే చేశాను ఇందాక కనెక్షన్ చూపించాను కదా ఓకే ఇప్పుడు నేను టీవీ అయితే ఆన్ చేసుకుంటాను మనం చూద్దాము ఏ విధంగా ఇది వర్క్ అవుతుందో
ఓకే డాల్బీ ఆడియో డిటిఎస్ హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ చేసామంట వన్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి సోనీ టీవీ భయ్యా, సోనీ టీవీ 21 inches టీవీ. ఓకే సో 1080 pixels అయితే సపోర్ట్ చేస్తుంది, మీరు 4K టీవీకి కూడా యూస్ చేసుకోవచ్చు. కొన్ని స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ టీవీస్ కానీ స్మార్ట్ టీవీస్ చాలా రేట్వి పెద్దవి ఉన్నాయి, దానికి మీరు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే ఆండ్రాయిడ్ టీవీ లాగా మార్చేస్తుంది. సో బూమ్ చూడండి, ఒక స్మార్ట్ టీవీ అంటే ఒక మామూలు టీవీ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్ సపోర్ట్ చేస్తుందో వాటికి మాత్రమే ఈ బాక్స్ అయితే యూజ్ అవుతుంది భయ్యా. చాలా వీడియోల్లో చెప్పారనమాట డబ్బా టీవీకి మీకు పాత టీవీకి కొత్త టీవీ మార్చేసుకోవచ్చు అదా అలా అని. సో అదైతే వర్క్ అవ్వదు భయ్యా, ఓన్లీ మీ టీవీకి హెచ్డిఎంఐ పోర్ట్ కంపాటిబిలిటీ ఉంటే మాత్రమే ఇది అయితే వర్క్ చేస్తుంది. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి చాలా యాప్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. సో మనం సౌండ్ క్లారిటీ అలాగే వీడియో క్లారిటీ అయితే చూద్దాం. ఇందులో ఒక వీడియో అయితే ప్లే చేసుకుంటాను. సో ఈ ఫస్ట్ వచ్చిన వీడియో అయితే ప్లే చేసుకుందాం. సో సౌండ్ క్లారిటీ అలాగే వీడియో క్లారిటీ కూడా మీకు అంటే ఏ విధంగా ఒక థర్డ్ పార్టీ డివైస్ తోటి మనం యూస్ చేస్తే ఏ విధంగా ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ఉన్నాయో లేదో చూద్దాం. నీ కళ్ళి పట్టుకువనల నవి చూడే నా కళ్ళు, ఆ చుబ్బులనల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సో ఫ్రెండ్స్ మనం చూడవచ్చు చాలా బాగుంది సౌండ్ క్లారిటీ. ఇంకోటి కూడా విన్నాము. రాములు రాములా. సో ఫ్రెండ్స్ సూపర్బ్గా అయితే ఉంది సౌండ్ క్లారిటీ అలాగే వీడియో క్లారిటీ. సో మనము ఇక్కడ క్విక్ యాప్స్ క్లిక్ చేసి చూసుకున్నట్లయితే మనకి ప్లే స్టోర్ ఇచ్చారు, అలాగే గేమ్ స్టోర్ కూడా ఇచ్చారు. సో మనం ఇక్కడ ప్లే స్టోర్లో అయితే ఓపెన్ చేసుకుందాం ఏ విధంగా యాప్స్ అయితే ఇచ్చారో చూద్దాము. సో మనకి అన్ని ఆండ్రాయిడ్ టీవీలో ఉన్నట్టుగానే అప్డేట్ వర్షన్ అనమాట ఇది. సో మీ పాత ఆండ్రాయిడ్ టీవీ అప్డేట్ అవ్వకపోతే అప్డేట్ చేసుకోండి. 9.0 సూపర్బ్ ఉంది. సో మనకి ఇక్కడ అన్ని రంగాలకి అంటే అందరికీ ఇంపార్టెంట్గా ఉండే యాప్స్ అయితే ఇందులో ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్కి అలాగే మ్యూజిక్ లవర్స్కి అలాగే వీడియో ప్లేయర్స్ టూల్స్ అంటే ఫైల్ మేనేజర్ ఇవి. ఓకే లైఫ్ స్టైల్కి స్పోర్ట్స్ న్యూస్ అన్ని సంబంధించినవి ఇచ్చారు, అలాగే పిల్లలకి ఆడుకోవడానికి మనకి లూడో లాంటి గేమ్స్ అలాగే రేసింగ్ గేమ్స్ అన్నీ కూడా ఇచ్చారు. మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. ఓకే ఇది ఓపెన్ చేసుకుందాం. సో ఇది ఒక డెమో అన్నమాట, అంటే ఏ విధంగా మన టీవీ ఏ విధంగా ఈ థర్డ్ పార్టీ డివైస్ తోటి ఏ విధంగా అయితే రిలేట్ అయ్యి ఇది ఏ విధంగా మనకి ఒక వ్యూ అయితే చూపిస్తుందో మీకు అయితే చూసారు ఇప్పుడు గేమ్. అంటే ఇక్కడ పిక్సెల్ బ్రేక్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది, కానీ మనం ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ని ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం, అది గూగుల్ క్యాస్ట్. అంటే మన ఫోన్లో ఉన్న వీడియోస్ మూవీస్ కానివ్వండి అలాగే ఫొటోస్ కానివ్వండి ఏ విధంగా స్ట్రీమ్ చేస్తే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటుందేమో లేదో చూద్దాము. సో దానికి మనం ఒక సింపుల్ ప్రోటోకాల్ అయితే ఫాలో అవ్వాలి వైఫై గురించి. సో అది వచ్చేసి మనము టీవీని అలాగే మన ఫోన్ని ఒకే వైఫైకి కనెక్ట్ చేసి ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో వైఫై లేదు అంటే కనుక నో వరీస్ ఫ్రెండ్స్, ఒక ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేయండి, టీవీని ఆ ఫోన్కి కనెక్ట్ చేయండి, ఇంకో ఫోన్ని కూడా అదే ఫోన్కి కనెక్ట్ చేయండి వైఫై ఆన్ చేసి. సో అప్పుడు కూడా మీరు మీ ఫోన్లో నుంచి టీవీలోకి ఏవైతే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయో అవి మీరు స్ట్రీమ్ చేయొచ్చు, అంటే క్యాష్ చేయొచ్చు. ఓకే సో నేను ఇక్కడ వైఫై అయితే ఆన్ చేశాను కదా. సో ఇక్కడ నా వేరే ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను మీకు చూపించడానికి, రియల్మీ XT. సో ఇక్కడ నేను అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను 1 2 3 4 5 6 7 8. సో మీరు కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు నా వైఫై, నేనైతే ఏమనుకోను జస్ట్ జోకింగ్. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు నేను రియల్మీ XT నా వేరే ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. సో అదేవిధంగా టీవీని కూడా నా వేరే ఫోన్కి కనెక్ట్ చేస్తాను. ఓకే సో రియల్మీ XT ఈ ఆప్షన్ సేవ్ అయితే ఉంది.
సో నేను మళ్ళీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయను, కనెక్ట్ చేస్తాను. మీ మీ యొక్క వైఫై అయితే కొంచెం టైం పట్టవచ్చు, వెయిట్ చేయండి స్టార్టింగ్లో. ఓకే, సో ఈ విధంగా అయితే కనెక్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు క్యాస్టింగ్ ఆప్షన్ అయితే ఆన్ చేస్తాను. మీ ఫోన్లో క్యాస్టింగ్ ఆప్షన్ ఇన్బిల్ట్ ఇచ్చినట్లయితే ఓకే, లేకపోతే మీరు థర్డ్ పార్టీ యాప్స్ కూడా వాడచ్చు, నో వరీస్, నో ఇష్యూస్. ఓకే, సో ఎంఐ బాక్స్ మనకు చూపిస్తుంది. ఓకేనా అని ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. ఎస్, క్యాస్టింగ్ అయితే స్టార్ట్ అయింది. సో బూమ్, కరెంటు పోయిందా? లేదు. ఓకే, సో నేనే స్క్రీన్ అయితే ఆఫ్ చేశాను. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్పీడ్గానే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కొంచెం అయితే ల్యాగ్ అయితే ఉంది భయ్యా, ఎందుకంటే క్రోమ్ క్యాస్ట్ అనేది మన ఫోన్లో రన్ అయ్యాక తర్వాత టీవీలో అయితే రన్ అవుతుంది. కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది, కానీ అంత ల్యాగ్ లేదు. మామూలు ఆండ్రాయిడ్ టీవీలో కూడా ఇదేలా ఉంటుంది కాబట్టి, సో నో ఇష్యూస్. సో ఇప్పుడు ఒక నేను ఒక వీడియో అయితే మీకు స్ట్రీమ్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే స్ట్రీమింగ్ ఆన్ అయితే చేశాను. ఇక్కడ మీకు వెయిట్ చేయండి కనిపిస్తుంది. సో సారీ ఫర్ ద సౌండ్స్. ఫ్రెండ్స్, పూతరేకులు అంటే నాకు ఇష్టమే, మీకు కూడా ఇష్టమైతే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. మీ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి మా వీడియోని, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ బాక్స్ మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లోంచి క్లిక్ చేసి కొనుక్కోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.